యాస్ తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు ప్రధాని మోడీ తెలియజేశారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రాత్రికల్లా వాయుగుణంగా మారనున్న అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదిలి రేపటికి తుఫానుగా మారే సూచనలున్నాయి. అనంతరం 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనున్న తుఫాను 26న సాయంత్రం ఒడిశా బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.